నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రతిరోజు ఎపిసోడ్లో భాగంగా ప్రకృతి విజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటారు. అవునమ్మా. మన ఆరోగ్యం, ఆనందం రెండు కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో మన ప్రేక్షకులందరి కోసము ఎండు మిరపకాయల గురించి మాట్లాడతారా? తప్పనిసరిగానమ్మా. మొదటిగా డాక్టర్ గారు, అసలు ఎండు మిరపకాయల్లో ఏమైనా పోషకాలు ఉంటాయంటారా, లేదంటే అంత ఎండ పెట్టేసిన తర్వాత ఏమి ఉండకుండా అన్ని పోతాయా? ఎండ పెట్టేసరికి పోషకాలు ఎప్పుడు కూడా ఎండకపోవు. నీటి శాతం తగ్గుతుంది కాబట్టి పచ్చివి తూగిన దానికంటే ఎండు ఎక్కువ తూగుతాయి. ఎక్కువ తూగుతాయి, అవును. కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా పోషకాలన్నీ డెవలప్ అవుతాయి. అంతేగాని పచ్చిమిరపకాయల కంటే ఇక్కడ ఎండుమిరపకాయల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పొచ్చు. ఓకే, మరి ఆ పోషక విలువలు ఏంటో ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? ఎండుమిరపకాయల్లో ఏ పోషకాలు ఉంటాయా అనుకోవచ్చు మనం. అవును, అన్నిటి వల్లే ఉంటాయి. 100 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకుంటే అందులో 14.5 గ్రాముల నీటి శాతమే ఉంటుంది. అది అంతవరకున్నా చెడిపోకుండా ఎలా ఉంటాయి, కంప్లీట్ జీరో చేయలేం కదా. ఎండుమిరపకాయలు 100 గ్రాముల్లో 236 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ 29.5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ 13 గ్రాములు, ఫ్యాట్ 6 గ్రామ్స్, ఎండుమిరపకాయల్లో ఫైబర్ 31 గ్రాము పీచు ఎక్కువ, బీటా కెరోటిన్ 1542 మైక్రోగ్రామ్స్ ఇందులో ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎండుమిరపకాయల్లో ఉండే స్థూల సూక్ష్మ పోషకాలు. విటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది మళ్ళీ ఇందులో. వీటన్నిటికంటే మరి కారం ఘాటు, కారం మాత్రం ఇందులో ఎంత ఉంటుంది అనేది ఆ ఘాటు కదా ఇందులో రాదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది తప్ప కొలతల్లోకి రాదు. ఇవి స్థూలంగా సూక్ష్మంగా ఎండుమిరపకాయలు ఉండే పోషక విలువలు. అయితే డాక్టర్ గారు, మనం సాధారణంగా ప్రకృతి విజ్ఞానంలో ఏది దొరికినా కూడా అది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రశ్నపైనే ఉంటుంది మన ధ్యాస. అవునమ్మా. మరి అందుకని ఎండుమిరపకాయలు అసలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చెప్తారా? ముఖ్యంగా ఎండుమిరపకాయల్లో క్యాన్సర్ రాకుండా రక్షించే వ్యవస్థ బాగా ఉందనేది సైంటిఫిక్గా ఉంది. ఓకే. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది అనేది ఉంటుంది. ఇందులో క్యాప్సాంథిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది అన్నమాట. ఇది ముఖ్యంగా మన శరీరంలో క్యాన్సర్ కణాలు, ముఖ్యంగా మలం ప్రేగులు పెరగకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కోలన్ క్యాన్సర్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని నాశనం చేయడానికి క్యాప్సాంథిన్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుందట. వైలోగ్జాంథిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాలు గుర్తించిన తర్వాత వాటిని ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా వాటంతటవే క్యాన్సర్ కణాలు చనిపోయే విధంగా డైరెక్షన్ ఇస్తుంది అనమాట, రక్షణ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి. దీంతోపాటు ఇంకొక లాభం క్యాన్సర్కి ఏంటంటే ఇందులో సినాపిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుందని సైంటిఫిక్గా రుజువు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మంచి కణాల్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షించి మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా రక్షించడానికి కూడా ఈ సినాపిక్ యాసిడ్ ఉపయోగపడుతుందట. అందుకని ఇన్ని క్యాన్సర్ రాకుండా రక్షణ, క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా రక్షణ బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది. ఓకే. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎర్రకారం అందరూ వాడుతున్నారు కదా, మరి క్యాన్సర్ రాకుండా ఇంత బెనిఫిట్స్ ఇచ్చేటట్టే అసలు మరి క్యాన్సర్లు ఎవరికి ఉండకూడదు, మరి ఈ మధ్య క్యాన్సర్లు బాగా పెరిగిపోతున్నాయి కదా అనే డౌట్ మీకు. అవును, నిజమే డాక్టర్ గారు. ఎందుకంటే కారం అనేది ప్రతి ఇంట్లోని ప్రతి వంటలోని వాడుతూ ఉంటారు. ఎండుమిరపకాయలు అనేవి చట్నీలు అన్నిటిలోని వాడేస్తూ ఉంటారు విరివిగా. మరి అయినా క్యాన్సర్ ఎందుకు వస్తున్నదంటే ఎండుమిరపకాయలు మనకి రక్షించేదానికంటే మనం క్యాన్సర్ని పుట్టించే చెడ్డ పదార్థాలు తినే మోతాదు బాడీకి ఎక్కువైపోయింది. ఓకే, సరిపోవట్లేదు, డామినేషన్ ఎక్కువైపోయింది, బ్యాలెన్స్ అవట్లా. అందుకని రక్షణ తగ్గిపోయింది, చెడగొట్టేది ఎక్కువైపోయింది. కానీ అందులో ఉన్న గుణం ఇది అని సైంటిఫిక్ గా ఉంది కాబట్టి మనం చెప్పుకోవాలి. అంటే నేచర్ అట్టడు దానికోసం హెల్ప్ చేస్తుంది. ఇక మిగతా ఇతర లాభాలు తీసుకుంటేనమ్మా, క్యాప్సైసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంది. ఇది బాడీలో మెటబాలిజంను పెంచి ఆహార పదార్థాలు కొవ్వుగా మారకుండా బరువు పెరగకుండా ఉపయోగపడటానికి కూడా ఈ ఎండుమిరపకాయలు ఉపయోగపడుతున్నదట. మరి అయినా సరే మనం ఎండుమిరపకాయలు వాడుతున్నాం, బరువు పెరుగుతున్నామంటే ఎండుమిరపకాయలు బరువు పెరగకుండా రక్షించే దానికంటే మనం తినేది ఎక్కువ అవుతుంది. ఇంకొకటి తీసుకుంటే ఈ క్యాప్సైసిన్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల నొప్పిని తెలియజేసే నరాల్ని డీసెన్సిటైజ్ చేసి నొప్పి తెలియకుండా చేయడానికి ఉపయోగపడుతుంట. చివరగా తీసుకుంటే ఫెరులిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఎండుమిరపకాయల్లో ఉంది. ఇదేం చేస్తుందంటే చర్మం కింద ఉండే కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ని హెల్దీగా ఉంచి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా, ముడతలు పడకుండా, అట్లాగే ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా యవ్వనం
తగ్గకుండా ఉండటానికి చర్మం అని చూసే మనం చెప్పుకుంటాం ఇప్పుడు, దానికి ఇది హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా విటమిన్ సి కూడా బాగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇది బాగా పనికొస్తుంది ఎండుమిరపకాయ అని ఉంది. ఇన్ని రకాల లాభాలు ఎండుమిరపకాయ వల్ల ఉన్నాయని తెలియజేయటం జరుగుతూ ఉంది. అయితే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో మనం చూపించిన ఏ రెసిపీస్లోని మనం ఎండుమిరపకాయ వాడినట్టు నాకు గుర్తులేదు. అవునమ్మా, మరి మీరేమో ఎండుమిరపకాయకి ప్రకృతి మనకి ఇంత పోషకాలు అందిస్తుంది అని చెప్తున్నారు, ప్రకృతి వైద్య విధానంలో ఎందుకు వాడట్లేదు మనం? ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఎండుమిరపకాయ కానీ ఎర్రకారం కానీ రేర్గా వాడతాం. అవును, కానీ ఇన్ని లాభాలను ఎందుకు వద్ద అంటున్నామంటే, మరి ఎండుమిరపకాయలు వాడితేనే కారం వస్తుంది అనుకుంటే పొరపాటు. మరి పచ్చిమిరపకాయల్లో కారం లేదా? అవును, ఉంది. పచ్చిమిరపకాయలో అది లాలాజలాన్ని బాగా ఉత్పత్తి చేసే గుణం ఎక్కువ ఉంటుంది. డైజెస్టివ్ స్టిమ్యులెంట్, అది ఉప్పు లేని లోటును భర్తీ చేస్తూ ఉంటుంది. తినేటప్పుడు చప్ప చప్పగా తెలియకుండా బాగుంటుంది. అట్లాగే పచ్చిమిరపకాయల కారం ఘాటు తక్కువ. ఎండుమిరపకాయల్లో ఘాటు 100% ఉంటుంది, పచ్చిమిరపకాయల్లో 50% కారం ఘాటు ఉంటుంది. దాంట్లో నీటి శాతం వల్ల, నీటి శాతం వల్ల. అందుకని ఘాటు తక్కువ కాబట్టి డైజెషన్ పచ్చిమిరపకాయ అవుతుంది కానీ ఎండుమిరపకాయ కాదు. మళ్ళీ ఇలాంటి రీజన్స్ దృష్టిలో పెట్టుకుని పచ్చిమిరపకాయ వాడుకోండి. ఎండుమిరపకాయ పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు మాత్రమే వాడుకోండి అని నేను తెలియజేస్తూ ఉంటాను. అందుకని కంపారిటివ్లీ ఇది బాగా మంచిది కాబట్టి దీన్ని ఉపయోగిస్తూ దాన్ని అకేషన్కి వాడమనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకే, విన్నారు కదండి, మనందరం ఎక్కువగా కూరల్లో ఉపయోగించే ఎండుమిర్చి కానీ లేదంటే ఎర్రకారం కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ డాక్టర్ గారు చెప్పినట్టుగా దాన్ని తగిన మోతాదులో మాత్రమే వాడుకొని, ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు ఎండుమిర్చి కారం లేదంటే ఎర్రకారం వాడుకొని, మిగిలిన సమయాలన్నింటిలో కూడా పచ్చిమిర్చిని ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో మంచిది.